सो आ रेट की रावटा की हेरिटेज चंद्रबाबु नायडु एमेम चेसाडो तेलियाली अंटे नेनु मोन्न कूडा चेप्पानु नेरुगा ढिल्ली की वेल्लंडि सीबीआई आफीस उंटुंदि ईडी आफीस उंटुंदि सो आदायानिकि मिंचिन आस्तुलु माकु लेवु मेमु निप्पुलं కావాలంటే మీరు సిబిఐ ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పి రిటర్న్ గా రాసి ఇవ్వండి ఆ తర్వాత మాట్లాడదాం పురందేశ్వరి గారికి గతంలో ఏం మాట్లాడింది ఇప్పుడు ఏం మాట్లాడుతుందో చూస్తే అందరికీ అర్థమవుతుంది ఆమె భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాల ఆంధ్రప్రదేశ్ కి లేక భావ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాల అర్థం కావట్లేదు మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ప్రతి ఎన్టీఆర్ గారి జయంతికి एनटीआर गार चनिपोये मुंदु रिलीज चेसिना वीडियो नी सीडी वेसे अंदर की पंच पेट्टेदी तंड्री लांटी तनकी पिल्लनिच्चिना मावैना नाकु वेन्नुपोटु पोडिसिना गाड्सेकी मिंचिना वाडु गोड्डुकन्ना हीनमैना वाडु चंद्रबाबु नायडनी एदैते चंद्रबाबु नायडु गुरिंची एनटीआर गारु चेप्पारो अवन्नी कूडा सीडी लेसी आमे चूपिंचेदी इप्पुडु एमैंदो तेलियट्लेदु सडन गा వెంటనే ఎప్పుడైతే ఆమెకి ఐటీ నోటీసులు వచ్చాయో చంద్రబాబు నాయుడికి దాని మీద మాట్లాడమని ప్రెస్ వాళ్ళు అడిగితే నో కామెంట్ నేను దీని గురించి మాట్లాడననింది ఒక పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్షురాలుగా ఉన్న ఆవిడ ఆ పార్టీ అండర్ లో ఉన్న ఐటీ చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇచ్చినప్పుడు నేను మాట్లాడను అన్న పెద్ద మనిషి ఆయన అరెస్ట్ అయిన రోజు ఈ అరెస్ట్ ని భారతీయ జనతా పార్టీ కందిస్తుంది అంటే నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు ఈ రోజు 2018 లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జిఎస్టి మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడికి తెలియజేసింది మీ ప్రభుత్వంలో అక్రమాలు జరుగుతున్నాయి మేల్కొండి అని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా ఏసీబీ విచారణ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి అప్పుడున్న ఫైల్స్ ని చంద్రబాబు నాయుడు మాయం చేశాడు కానీ షాడో ఫైల్స్ ఉంటాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అని తెలియక పప్పులో కాలేశాడు ఈరోజు జిఎస్టి వాళ్ళు ఇచ్చిన లెటర్ అయినా లేదా ఈడీ వాళ్ళు ఇచ్చిన నోటీసులైనా ఈరోజు ఈడీ విచారణ చేసి నలుగురిని అరెస్ట్ చేసింది అలాగే వీళ్ళు ఏ డిజైన్ టెక్ అయితే డబ్బులు ప్రభుత్వం నుంచి జారీ చేశారో ఆ డిజైన్ టెక్ ఆస్తుల్ని కూడా ఈడీ జప్తు చేసింది ఈరోజు ఐటీ నోటీసులు కూడా ఇచ్చింది అంటే ఇవన్నీ కేంద్రానికి తెలియలేక ఇచ్చిందా లేక మీకు తెలియలేకుండా మాట్లాడుతున్నారా పురందేశ్వర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది రెండోది ఈ రోజు రాష్ట్రంలో 42000 దాకా బెల్ట్ షాపులు ఉంటే ఆ బెల్ట్ షాపుల్ని ఒకే ఒక పెన్ స్ట్రైక్ తో రిమూవ్ చేసిన గొప్ప మనసున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళ పసుపు కుంకుమలు కాపాడాలని మీరు గుడి అనక బడి అనక ఇల్లు అనక ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టేసి బార్లు పెట్టేసి కొత్త కొత్త డిస్టిలరీస్ కి మరి సంతకాలు చేసి వాళ్ళకి పర్మిషన్లు ఇస్తే వాటన్నిటిని తీసుకుంటూ వచ్చారే తప్ప జగన్ మోహన్ రెడ్డి గారు ఒక్కటి కూడా కొత్తగా పెట్టలేదన్నది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ముఖ్యంగా మగవాళ్ళకి అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఈ రోజు మధ్య ఎయిర్లై పార్తుందంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు అండ్ టైమింగ్ కూడా ప్రభుత్వమే దాన్ని టేక్ ఓవర్ చేసుకొని లిమిటెడ్ టైమింగ్ పెట్టారు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు లేకుండా గవర్నమెంట్ షాప్ మాత్రమే ఉంది అలాంటి పరిస్థితుల్లో ఎలా ఎయిర్లై పార్తుంది ఎలా ప్రజల డబ్బు దోచుకునే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందో ఈ పురందేశ్వర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఇక భువనేశ్వర్ గారి మాటలు చూస్తుంటే రాసిచ్చింది అప్పచెప్పడమే ఇక్కడ కనిపిస్తుంది సొంత తండ్రి ఈ రోజు భువనేశ్వరికి గాని పురందేశ్వరికి గాని బాలకృష్ణకి గాని ఇంకొకరికి గాని నందమూరి వంశంలో మనం ఎవరి గురించైనా మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళకి ఒక అడ్రస్ ఇచ్చింది ఎన్టీఆర్ గారు వాళ్ళకి సమాజంలో ఒక గౌరవాన్ని ఇచ్చింది ఎన్టీ రామారావు గారు వాళ్ళకి ఈ రోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న లగ్జరీ లైఫ్ ఇచ్చింది ఎన్టీఆర్ గారు అలాంటి తమ తండ్రి ఎన్టీఆర్ గారిని ఒక 420 చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి ఆయన మీద చెప్పులు వేయించి ఆయన పార్టీ లాక్కొని ఆయన చావు కారణమైనప్పుడు ఒక్కరు కూడా నోరు తెరిచి మాట్లాడలేదు ఒక్కరు కూడా నువ్వు చేస్తుంది తప్పు అని చంద్రబాబు నాయుడిని నిలదీయలేదు ఒక్కరు కూడా తమ తండ్రికి అండగా నిలబడలేదు దీన్ని బట్టే వాళ్ళేంటి అనేది అర్థమవుతుంది సెంటిమెంట్లు లేని వాళ్ళు ఎమోషన్స్ లేని వాళ్ళు డబ్బు తప్ప వేరే ఆలోచన లేని వాళ్ళు ఈ పురందేశ్వరి గాని
భువనేశ్వరి గాని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడటం కూడా వేస్ట్।